డ్రామా ఎందుకు ఎన్ని డ్రామాలు లాడే కాబట్టి ఆధ్యాత్మికం ఖచ్చితంగా బోధిస్తుంది ఖచ్చితంగా ఉండదు ఓకే మా నాయనకి బ్రాందీ అంటే బలి ఇష్టం ఊరండి దుంపలు తెగ ఉంటకాడ ఎత్తి పెడతారు ఆ పెట్టి 5 నిమిషాలు మళ్ళీ ఎత్తుకుని తాగేస్తారు ఎక్కడుంది ఇదంతా కథలు కాకపోయి బ్రాందీ అంటే వాళ్ళ ఆయనకి ఇష్టం అంట ఆడు పెట్టేసేది కంకాయ కొట్టేది మళ్ళీ ఆయన మంత్రాలు కూడా చెప్తారు బ్రాంది ఆయన స్వాహ బ్రాంది ఆయనమా ఓం బీడి ఆయనమా ఓం మగ్గి పెట్టి ఆయనమా అని పెట్టిన తర్వాత మళ్ళీ వేసుకోండి ఇది చెప్పారు ఏం కథలు మాట్లాడుతున్నాం ఇవన్నీ నమ్మకడ మీరు తప్పి ఎక్కడ లేవు ఇష్టమైంది దేహానిక మనసుక మనసు అది తాగుతుందా రూపమే లేదు మనసు ఎట తాగుతుందిరా పరిజ్ఞానంలో నీకు ఆ మాత్రం తెలుసా శవాన్ని నేను పూర్తి చేసి కాల్ చేసి అయిపోయిందా నోరుంటేనే కదా తింటావా అది ఎడదాగేది ఇంద్రియమేడా తాగేవాడు ఉంటుందా ఈడు తాగేదానిక ఈడు తాగేదానిక పెడతానే కదా ఆడ చచ్చిపోయినారా ఇంక లేడు కదా శవం అయిపోయింది ఇక ఆయన కూర్చుంటే ఆయన తాగుతున్నాడు ఆయన దరిద్రమైన విషయం చాలా మంది సమాజంలో నాయన నేను చాలా మంది చెప్తున్నాను అది అర్థం కాదు చనిపోయినప్పుడు కోళ్ళు పెడతున్నారు నాయన కర్మక్రియలకు 2 పుట్టేళ్ళు చంపిన వీళ్ళు దుంపల తెగ ఈయనకు పుణ్యం వస్తుందా పాపాన్ని ఒడిగట్టిస్తున్నారు ఆ మనిషి దగ్గర లేనిపోని పాపం వాడు అకౌంట్లో పడిపోతుంది తప్పదు ఎన్ని లేవు ఎక్కడ శాస్త్రాలు లేవు తప్పు వాళ్ళ పేరు చెప్పి చేస్తాం వాళ్ళ పేరు చెప్తాలా కొద్దిగా కాదు ఏ వృత్తితో అది చేసే వాడు కోసుకునే అమ్మనే మనకు సంబంధం లేదు వాడి వృత్తి ఏమిటంటే భారతంలో ధర్మవ్యాసుని అడిగినారు ఈ ప్రశ్న ఏం స్వామి మీరు ఇంత గొప్పోళ్ళుగా ఉండి మాంసం విక్రయిస్తున్నారని తప్పు కదా ఆయన అన్నాడు తినేవాడు ఉంటే కదా నేను అమ్ముతలేదు అన్నాడు తినేవాడే లేకపోతే నేను షాప్ పూసాయినా నువ్వు కొంటున్నావు కాబట్టి వాడు అమ్ముతున్నాడు నువ్వు కొనబాగా వాడు అమ్మడు వాడి జీవన విధానం అదే ఏం కాదు కదా సీసీటీవీకి బొమ్మను 15,000 ఇస్తారు ఇదిగో ఇక్కడ ఇప్పుడు కూడా ఇదే పోసి చీఫ్ మినిస్టర్ ఇక్కడ చేస్తున్నాడు అపాచీ కంపెనీ ఆడ బొమ్మను ఇస్తారు పని చేయాలే కానీ కోళ్ళు పోసేదే వ్యాపారమా లేదు తప్పదు ఒకప్పుడు మీరు ఏదో చెప్పచ్చు వృత్తి ఉండొచ్చు కానీ ఇప్పుడు అలా వృత్తులు ఏమి లేవు కావాల్సినటువంటి అవకాశాలు కానీ కోళ్ళు చికెన్ అంగళ్ళు ఇప్పుడే ఎక్కువ ఇప్పుడు ఎక్కువనే మనిషి బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అవునా లేదా 10th చదివినోడు కూడా బస్సు కూడా నీ ఇంటికి వస్తున్నారు తెల్ల బస్సు ఎంత పెద్ద ఎత్తు బస్సా ఎవడికి సైడ్ తీకుంటూ పోతున్నాడు మరి ఆడబిడ్డలు కూడా ఆడబిడ్డలు అర్ధరాత్రి సమయం ధైర్యంగా పోయి నాకు సంతోషం అవుతున్నారు ఎస్ ఇది రావాలి అంతేగానే మన ఊర్లో ఒక ఆయన నమ్ముకున్నాము ఆయన ఆయన నమ్మేలే అయిపోయినాయి ఎట్లా వాళ్ళు బతుకుని ఇప్పుడు రాక్ మ్యాన్ పడి ఉండదు ఇంకొక మ్యాన్ పడింది ఎన్నో మ్యాన్లు పడి ఉన్నాయి నేను పని చేస్తా 10,000 హాయ్ 10,000 నెలకి ఎంత పడింది చాలు నేను కోళ్ళు కుక్కలు పోసమ్మల్లా అది మనం అనుకుంటున్నాం తప్పని పై అదేదో వెనక అడుక్కోసారి వచ్చి ఆడవాళ్ళు కానీ జడే వేసుకున్నాడు బాధ నా తన ఇంటికి ఇంటికి లేదంటే ఇంకా కృష్ణకాంత బాస్ ఎందుకు చూసినా నేను గట్టి పడతాను జడతా పక్కన గట్టి అందువల్ల
ఇప్పుడు జీవుడు గతే మంచి ప్రశ్న అడిగినారు చెప్పనా మహర్షి జీవాత్మ అంటే అహంకారం నేనన్న ఆలోచన సూక్ష్మ రూపంలో అధికారం స్థూల రూపంలో మనోదేహాలను ఇంద్రియాలను ఆవరిస్తుంది అవన్నీ అహంకారంతో సహా నిద్రలో అంతర్హితులవుతాయి కానీ ఆత్మ మిగిలే ఉంటుంది మృతి సందర్భంలో కూడా సందర్భంలోనూ అంతే ఎక్సలెంట్ అయిన యోగ వేదాంత రహస్యం చెప్పాడు జీవాత్మ అంటే అహంకారం కొద్దటి నుంచి మాట్లాడాం అయినా ఇప్పుడు మనమంతా అహంకారంలో ఉన్నామా అహంలో ఉన్నామా ఏ స్పష్టం అర్థమైపోయిందే మనం ఏ స్థాయికి పోవాలా అహంకారాన్ని వదిలి అంటే నానుడిలో ఈ అహంకారం ఎట్టొచ్చిందంటే మాట్లాడకుండా మాట్లాడారు చూడు దాన్ని అహంకారం అనుకుంటున్నారు అబ్బా మరి అహంకారంగా మాట్లాడుతున్నారు చూడండి ఇంకా మోటు కానీ వాళ్ళైతే అహంకారం కూడా అంటారు అహంకారం చదువురాని వాళ్ళు అయితే అహంకారం రే అంటారు అహంకారం కదా అహంకారం వాస్తవానికి రమణ మహర్షి చెప్తున్నది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నాను చూడు ఇది కూడా ఏంటి అహంకారమే అర్థమేనా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఇది కూడా అహంకారమే అంటే స్ఫురణతో చెప్తాం అదే కాదు అహంకారం నేను గొప్పవాణ్ణి నేను ఆస్తిపరుణ్ణి ఈ ఏరియాలో యంగడిగిరి కానించి ఏర్పేడు వరకు నాయంత ఆస్తిపరుడు లేడు ఇది కాదు అహంకారం అది కూడా అహంకారం అది ఇంకా చెప్పలేని అహంకారం లే అది కొండంత అహంకారం ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఇది కూడా కానీ నిత్యతో కూడిన అహంకారం తర్వాత దీన్ని కూడా దాటాలి మనం ఓకేనా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఇది అర్థమైందా జీవాత్మ అంటే అహంకారం ఓకే నేనన్న ఆలోచన సూక్ష్మ రూపంలో అది తలపు స్థూల రూపంలో మనోదేహాలను ఇంద్రియాలను ఆవరిస్తుంది ఇది ఇప్పుడు వచ్చిన సమస్య నేను అన్నటువంటి ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆయన సూక్ష్మ రూపంలో స్టార్ట్ అవుతుంది దాన్ని ఆవరిస్తుంది అది ఓకే తీసుకొచ్చాను మీకు అర్థం కాదే ఒక అరగంట రేపు ఆధారం నుంచి ధ్యానం కూడా చేయాలండి ఒక అరగంట లేదా ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు పెంచుకుంటూ పోదాం మ్యాక్సిమం ఒక 1/2 అవర్ ఏదైతే చూద్దాం మళ్ళీ చేయాలి Thank you.
చలపద కుక్క మొరిగను సాపేక్షమా నిరపేక్షమా? ఎవరంటే చెప్తున్నారా? సాపేక్షం ఇది. ఓకే, ఆ విధంగా రావాలి. అంటే ఇది అనుభవానికి వస్తేనే మీకు అర్థమైతేనే చెప్పగలరు. ఇది వేదాంతం. ఈ మామూలు భజన పాటలు భజన అవి మామూలు అందరికి వస్తాయి. ఇది ప్రాక్టికల్. ఆ కుక్క మొరిగాను సాపేక్షం ఎలా నువ్వు చూస్తున్నావా? ఇప్పుడు నీకు దానికి సంబంధం ఏమి కాదు, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. కుక్క మొరిగాను సాపేక్షం ఎలా చెప్తావు నేను? కుక్క మొరిగింది. ఇప్పుడు సాపేక్షం అనే దానికి ఏమేమి ఉండాలి శ్రీరాములు? కర్త కర్మ. ఇక్కడ కర్త ఎవరు, కర్మ ఎవరు? కుక్క దృష్టితో చెప్పను, నీ దృష్టితో చెప్పాలి. కుక్క దృష్టితో చెప్పు. అది ఇంకొక దాన్ని చూసి మొరిగింది చూడు, అది విషయం. కుక్క కర్త, నువ్వు నీ నిన్ను కర్త చేసుకొని చెప్పావు. నువ్వు నీవు కర్త, నువ్వు కుక్కను చూసావు. నేను అడుగుతున్నది అది కాదు, కుక్కను ప్రధానంగా చేసుకొని చెప్పినా. ఇప్పుడు అర్థమైందా? కుక్క సెంటర్ పాయింట్. కుక్క మొరిగనంటే కుక్క కర్త, అది దేనో చూసి మొరిగింది, అది విషయం. కాబట్టి ఆ విషయం లేదా కర్తను ఉండబట్టే ఇది మొరిగింది. నిరపేక్ష జ్ఞానం అయితే ఆ కుక్క మొరకూడదు. రమణ మహర్షికి ఉన్నది నిరపేక్ష జ్ఞానమా సాపేక్ష జ్ఞానమా? నిరపేక్ష జ్ఞానం. ఎందుకంటే ఆయన ఎవరిని ఇంకా అన్యులుగా చూడాల. వచ్చిన వాడంతా కూడా పరమాత్మే. చెప్పనన్నా అదే తీసుకోకు ఏం చెప్తాను. జీవాత్మ అంటే అహంకారం, నేనన్న ఆలోచన సూక్ష్మ రూపంలో కలుపు, స్థూల రూపంలో మనోదేహాలు ఇంద్రియాలను ఆవరిస్తుంది అనే దాని గురించి మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఆయన దోషములు దీనికి ఇంక దోషములు